ఆత్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ. నేడు ఇండస్ట్రీకి చాలా దుర్దనం. ఇండస్ట్రీకి రెండు కళ్ళైన శ్రీ నందమూరి తారక రామారావు గారు, శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈరోజు మా ఇండస్ట్రీ రెండో కన్నును కోల్పోవడం జరిగింది. ఆయన సాధించిన విజయాల గురించి కానివ్వండి, ఒక మహామనిషిగా కానివ్వండి, ఆయన గురించి మాట్లాడేంత అర్హత మాకు లేదు. ఆయన ఏ లోకంలో ఉన్న ఆ చల్లని చూపు వారి కుటుంబం వైపు, ఇండస్ట్రీ వైపు ఎల్లప్పుడూ ఉంటుందని భగవంతుని మనసారా వేడుకుంటాను. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయు వానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి, బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్తమయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సము. ఈ మహావటవృక్షం గురించి ఏం చెప్పాలి? చాలా కష్టం నాలాంటి వాడికి, ఎందుకంటే మొదటి నుంచి నన్ను ప్రోత్సహించింది ఆయనే, సినిమా నటుడిగా లేదా జర్నలిస్టుగా. ఆయనకి ఏ పని కావాల్సి వచ్చినా, రాత పని కావాల్సి వస్తే నన్నే పిలిచి నా చేతే రాయించేవారు ఆయన. చిట్ట చివరిగా మనసులోని మాట పుస్తకం నా చేత రాయించుకున్నారు. అంత నేనన్నా నా భార్య అన్నా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించారు. సరే, ఆయన తీసిన సినిమాల్లో వేశాం. అన్నిటికంటే గొప్ప సంస్కారవంతుడు ఆయన, నటుడి కంటే గొప్ప సంస్కారం. చదువుకోలేదు, అక్షరాలు రావు, నాకు మాట రాదు, ఎవరిని పలకరించలేను, ఎవరితో నమస్కారం పెట్టడం కూడా తెలియదు అని చెప్తున్న మనిషి ఎన్ని నేర్చుకున్నారో, ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నారో, ఎన్ని మంచి పనులు నేర్చుకున్నారో అవన్నీ చెప్పడానికి లేదు. ఏదైనా ఈ సినిమా పరిశ్రమలోని ఒక మహావటవృక్షం కూలిపోయింది. నాలాంటి వారికి ఆయన మార్గదర్శి. ఈ మాత్రం నేను నిలబడ్డానికి కారకులు ఆయనే నేను చెప్పగలను. ఎందుకంటే మొట్టమొదటి ఆయనతో నటించినప్పుడు నన్ను ఆయన ప్రోత్సహించకుండా ఉండి ఉంటే నేను ఎక్కడుండేవాడినో తెలియదు. అంత బాగా ప్రోత్సహించారు నన్ననే కాదు,
ఏ చిన్న నటుడు వచ్చినా ఎవరు వచ్చినా అందర్ని ప్రోత్సహించి టెక్నీషియన్స్ ని ప్రోత్సహించి అసలు అలాంటి మహానటుడు గొప్ప సంస్కారవంతుడు ఇంకా ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడడం ఎవరికి ఆయన ఇంత గొప్ప నటుడు అంత గొప్ప నటుడు కంటే నా దృష్టిలో ఆయన చాలామందికి మార్గదర్శకుడు అంతకంటే చెప్పడానికి లేదు ఆ మార్గదర్శకుడు సరే 90 సంవత్సరాల నిండు జీవితం గడిపి ఆయన అస్తమించారు అందుకు విచారం ఏమీ లేదు కానీ ఒక పెద్ద వటవృక్షం కూలిపోయింది అనేది బాధ అందరికీ నమస్కారం శ్రీయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం పొగచేత అగ్ని మురికిచేత అద్దము మావిచేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కాని ఏ ఒక్కని యందును అనురాగము గాని ద్వేషము గాని లేవు యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః యవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు యవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు అట్టివాణిని పండితులని విద్వాంసులు పలుకుదురు బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన యజ్ఞపాత్రము బ్రహ్మము హోమద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము చేయువాడు బ్రహ్మము బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం
అచిరేణాధిగచ్చతి శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యయను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞాన యోగములు సమాప్తము సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి కర్మయోగో విశిష్యతే కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడడు జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః